అందరికీ నమస్కారం. రేపు మంగళవారం తులసికోట మొదట్లో ఇది పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. రేపు మంగళవారం తులసికోటలో ఇది పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొందరి ఇళ్లలో చూసినట్లయితే భార్య భర్త మాట వినడం లేదని, భర్త భార్య మాట వినడం లేదని తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనలేవు, హాయిగా కుటుంబంతో కలిసి సమయం గడపలేరు. కొన్నిసార్లు నరదిష్టి వల్ల కూడా దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి. పిల్లలు మాట వినకపోవడం, పిల్లల ఆరోగ్యం తరచుగా క్షీణించటం, పిల్లలు తల్లిదండ్రులపై తిరుగుపడటం నరదిష్టి ఉండటం వల్ల జరగవచ్చు. ఒకవేళ మీరు పిల్లల వల్ల జీవితం భాగస్వామి వల్ల మనశ్శాంతి కరవనట్లయితే లేదా కరవైనట్లు ఉన్నా ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యోన్యత కరువైన రేపు మంగళవారం తులసి కోటలో ఇవి పెట్టండి. తులసి కోటలో ఇవి పెట్టడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంలో ఆనందంగా కలిసి జీవిస్తారు. అలాగే మీ వద్ద మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులన్నిటి కూడా తీర్చడానికి మార్గాలను కూడా కనుక్కుంటారు. ఒకరి దగ్గర డబ్బు కోసం చేయించవలసిన మీరే కొద్ది రోజులలో ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలని కోరుకుంటే మీ రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా తులసి కోట మొదట్లో వీటిని పెట్టండి. మన అందరి ఇళ్ళలో తులసి కోట ఉంటుంది. శాస్త్ర ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ నారాయణ కొలువు తీరి ఉంటారని విశ్వాసం ఉంటారు. నిత్యం తులసి పూజ చేయటం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణులను లేదా విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. మన జీవితంలో ఆనందం నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి తులసి మొక్క మొదట్లోనే రేపు మంగళవారం ఇది పెట్టడం వల్ల మీకు సిరి సంపదలు చేకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం కూడా లభిస్తుంది. మరి ఇంతకీ రేపు ఏం పెట్టాలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు త్రిమూర్తులలో చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడు వృద్ధుగానే కనిపిస్తాడు, దానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మపురాణ ప్రకారం వజనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలో ఉన్న తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ. ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని వివరిస్తుంటారు. పైగా బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత లోకకన్యాణ కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించాడు బ్రహ్మ. ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులను దాడి చేయకుండా సరస్సుకు దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అనే కొండలని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమ ముహూర్తం ఆసన్నమైంది. ఆహ్వానించిన వారంతా వచ్చేశారు. సరస్వతి దేవిని తీసుకొని రమ్మని కుమార్తెను నారదుడిని పంపించాడు బ్రహ్మ. నారదుడు వెళ్ళేసరికి సరస్వతీ దేవి రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహ భోజనుడు ఊరికే ఉంటాడా, నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు, నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి. యజ్ఞ వాటిక దగ్గర ముహూర్తం మించిపోతుంది. సావిత్రిదేవి కూడా లేదు. దేవతలు ఋషులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు.
వివాహం చేసుకొని యజ్ఞం నిర్వహిస్తాను అనడంతో సమీపంలోని కుచర్ల కుటుంబానికి చెందిన వాలమ్ముకునే ఒక అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను సిద్ధి చేస్తాడు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్టేనని చెప్పి అభ్యంధన స్నానం చేయించి సర్వాభరణ శోభితురాలైన చేస్తాడు. గోవుతో సిద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత కాల సమయానికి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే మరో స్త్రీ ఉండడం చూసి ఉగ్రరూపం దాడుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ కూడా శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక పుష్కరిలో తప్ప మరెక్కడ ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్ని వృద్ధాలలోనూ ఓటమి తప్పని ఇంద్రుని మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణుమూర్తిని శ్మశానంలో భూత ప్రేత గణాలతో జీవించమని ఈశ్వరుని దారిద్ర్యంతో ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకోమని బ్రాహ్మణులను ధనబంతా దొంగల పాలయ్యి నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది. తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతంలోనికి వెళ్ళిపోయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయిందని, ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరుతాడు బ్రహ్మదేవుడు. అందుకు బాణంద తమ కోసం పని విముక్తి చేయమని తన యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్ధించిన శక్తులంతా గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రాల్లో వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని, బ్రాహ్మణుడు గురువుగా గౌరవాన్ని అందుకుంటారని శాప తీవ్రతను నెగ్గిస్తుంది. బ్రహ్మదేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం. బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడ లేకపోలేదు, కానీ అవేమీ పుష్కర్లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాలు స్వయంగా బ్రహ్మదేవుడి ఎంపిక చేసుకోగా యాగానంతరం విశ్వామిత్రుడు కట్టించాడని నది పౌరాణిక కథనం. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసిన అన్నీ సిద్ధం చేసుకోండి. ముందుగా తులసికోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి. ఇక ఇప్పుడు ఒక మంచి క్లాత్ను తీసుకోండి. బ్లాక్ బ్లూ కలర్లో ఉండే క్లాత్ను కాకుండా రెడ్ గ్రీన్ రంగులో ఉండే క్లాత్ను తీసుకోండి. ఆ తర్వాత 12 నల్ల జీడిగింజలను వేయండి. జీడిగింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగకరమైన వస్తువులు. నల్ల జీడిగింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, ఇతరులు మీ మాట వినేలాగా చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంటుంది. డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీడిగింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని నీటిలో ఉన్న ఎనర్జీని తరిమి కొడతాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఆ యొక్క చెడు ప్రయోగ ప్రభావం మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేలాగా మీ నల్ల జీడిగింజ సహాయపడతాయి. ఈ నల్ల జీడిగింజలను 12 తీసుకొని వాటిలో ఒక క్లాత్లో వేసి పసుపు కుంకుమ 1 రూపాయి బిల్ల వేసి ఒక అన్ని అక్షింతలను కూడా వేసి ముటకట్టి తులసికోట మొదట్లో పెట్టి దీపం వెలిగించి ధూపం చూపించండి. అలాగే తులసికోట దగ్గర తమలపాకు వేసి అందులో 2 అరటిపండ్లు పెట్టి నైవేద్యంగా చూపించండి. తర్వాత తులసికోటకు నమస్కరించుకోండి. ఇప్పుడు తులసికోటలో పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యల గురించి, మీ దాంపత్య జీవితం గురించి, సమస్యల గురించి, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసికోటంలోని కొంచెం మట్టిని తీసి ఈ మూటను అందులో పాతి పెట్టేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఈ మూటను తులసికోట మొదట్లో పెట్టినట్టు ఎవరికి చెప్పకూడదు. చీకటితో చేసుకుంటే మరీ మంచిది. ఇలా వీటిని తులసి మొక్కలో నాటడం వల్ల అప్పు సమస్యలు తీరిపోతాయి, అలాగే మీ జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మూటను తులసికోట మొదట్లో రేపు మంగళవారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు, మీకు విలువ ఇస్తారు, పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు, మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ తెలియకుండానే తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం తులసికోటలో వీటిని పెట్టి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపండి.
రేపు మంగళవారం నాడు ఎవరైనా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేసినట్లయితే రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు. మరి మంగళవారం నిమ్మకాయతో ఏం చేయాలో మనం తెలుసుకుందాం. నిమ్మకాయ గురించి అందరికీ తెలిసిందే, చెడును తీసివేయడానికి గుమ్మడికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే మంగళవారం రాత్రి సమయంలో నిమ్మకాయను ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు తొలగిపోతాయి. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, కొంతమంది ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు, ఆర్థిక స్థితులు బాగుండవు, దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కొంతమంది ఓర్వలేని వారు కూడా ఉంటారు, దృష్టి పెట్టేవారు ఉంటారు. జీవితం అన్న తర్వాత ఇలాంటి వారు ఉండటం సహజమే. వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే సక్సెస్ సొంతమవుతుంది. మరి అలా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేయండి. ఏమీ లేదు, 2 నిమ్మకాయలను తీసుకోండి. ఆ నిమ్మకాయలతో మీకు దృష్టి తీయించుకోండి, లేదా మీరే దృష్టి తీసుకోండి. అలా దృష్టి తీసే క్రమంలో లేదా ఆ దృష్టి తీసే సమయంలో మౌనంగా ఉండండి. అది కూడా సాయంత్రం అంటే చీకటి పడ్డాక 6 నుండి 9 గంటలలోపు మాత్రమే ఇలా నిమ్మకాయలతో దృష్టి తీయించుకోండి. ఇలా దృష్టి తీయడానికి ముందు 2 నిమ్మకాయలను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలోకి వెళ్ళండి. ప్రతి గదికి దృష్టి తీయండి. గదులన్నీ పూర్తి అయిపోయాక ఇంటి బయటకు వచ్చి ప్రధాన ద్వారానికి కూడా దృష్టి తీయండి. ఇలా ముందు మీరు ఇంటికి దృష్టి తీసి ఆ తర్వాత మీకు కూడా దృష్టి తీయించుకోండి. అలా దృష్టి చేసిన తర్వాత 4 నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే ఎవరు నడవని ప్రదేశంలో పడవేయండి, లేదంటే ప్రవహించే నీటిలో అయినా సరే పడేయవచ్చు. మీరు దృష్టి తీసిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఎవరు నడవని చోట కానీ ప్రవహించే చోట కానీ నీటిలో పడవేయండి. అలా నిమ్మకాయలను విసిరేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడవద్దు. మీరు నిమ్మకాయలను పడేసిన వెంటనే సైలెంట్గా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ముఖ్యంగా ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్న వాళ్ళు, ఇంట్లో ఎప్పుడు చూసిన ఏదో ఒక సమస్య, అందరూ మమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు, జనాలు ఏడుపు మాపై ఉన్నది అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. 2 నిమ్మకాయలను తీసుకొని ఒకదానికి కుంకుమ మరొక దానికి కాటుగా అది 2 నిమ్మకాయలతో ముందు ఇంటికి దృష్టి తీసి ఆ తర్వాత మళ్ళీ 2 నిమ్మకాయలు తీసుకొని మీకు దృష్టి తీసుకోండి, లేదా వేరే వారితో దేయించుకోండి. ఆ నిమ్మకాయలను మాత్రం ఎవరు తొక్కని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రి 6 నుండి 9 గంటలలోపు చేసేసి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు మంగళవారం రోజు నిమ్మకాయలను ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు నిమ్మకాయతోటి ఈ విధంగా చేయండి. ఇంట్లో ఉన్న నరదృష్టి నరఘోష అంత పోయి మీకున్న నరదృష్టి నరఘోష అంత పోతుంది, సుఖంగా జీవిస్తారు. ఇంతవరకు చూసిన